ఆడదాని వయసు చెప్పకూడదు, మగవాడి సంపాదన చెప్పకూడదు. కరెక్ట్ సార్. అలాగే మీకు బాహుబలి రెమ్యునరేషన్ కూడా చెప్పకూడదు. చెప్పకూడదు. లేదు, అప్పుడైతే బృందావనం చేశాడు ఏడు, అది లేదే అక్కడ. బృందాన్ని చేయలేదు. నేను చేశాను, పాడారు పాట, పాడారు ఆనంద. మనం ఏం చేద్దాం? ఎలిఫెంట్ ఎలిఫెంట్ మెమరీ అన్నారు. ఎలిఫెంట్ మెమరీ ఇది, ఎలిఫెంట్ మెమరీ, ఎలిఫెంట్ మెమరీ. ఈ ఎలిఫెంట్ నా మఫిన్ తినేసింది. డార్లింగ్, ఆడదాని వయసు మగవాడి సంపాదన అడగకూడదు. అందుకే నేను బాహుబలిలో మీకు ఎంత ఇచ్చా నేను అడగట్లేదు. ఇన్స్టెడ్ వేరే క్వశ్చన్ అడుగుతాను. ఫస్ట్ సినిమా నాది కల్కి ఉంది, కల్కి సినిమా ఉండదండి. నాన్నగారు సూర్యనారాజు గారు నాకు రెమ్యునరేషన్ ప్రామిస్ చేశారు, ఫిక్స్ చేశారు. అంటే ఇప్పట్లాగా ఇప్పట్లోలాగా అన్ని అంత అంత రేట్ లేదు కదా. అంత 30 సంవత్సరాలు అయింది కదా అంటే, ఎంత ప్రామిస్ చేశారు. సినిమా అయిపోయింది మధ్యలో, బట్ ఆయన ప్రామిస్ నా కోసమే. ఎవరు సార్ అప్పా నేను పని చేశాను, నేను పని చేశానండి, నేను మ్యూజిక్ చేశాను అనలేదు. అలాగైతే మీ ఇంటికి వచ్చిన లెక్కైపోతా. అదిగో వినండి, కూర్చొని చక్కటి పాట పాడించారు సార్, సంగీతం. అయితే నేను పని చేసినట్టుగా 24 crafts ఎవరు పని చేస్తున్నారు చెప్పాలి. అది నేను పాటలు కూడా ఇంక్లూడ్ అయి అడగా.